मुख्यमंत्री दावोस आह्वान कोसम कंपनी वालों सवेश तिरी वस्तु वार्ता असक ओपंद वाट विवरानी पत्र वाई मुख्यमंत्री विदेश दावोस आह्वान कोसम जरूर प्रयत्न पूर्ति निष्फल मैं भावस्ना आयन अ मूड नाग कंपनील तो ओपंदेक पत्र वार्ताई अंदर टूरिज्म डिपार्टमेंट संबंधी विद्यारंगा संबंधी मरोकटी ऑनलाइन मार्केटिंग संबंधी मरोकटी यह रक दावोस जगह सवेश मुख्यमंत्री मन राष्ट्र पद क्रत उद्योग पंदेदा उपयोगपेट का पैगा उद्योग ऊड़पयेट अग्रिमेंट्स अभी विदेश तिरी वस्तना यह ओपंदे मन राष्ट्र अमल ऑनलाइन मार्केटिंग इपटे अमेज़न अमेज़न ऑनलाइन मार्केटिंग ऑनलाइन शॉपिंग की संस्थ तो ओपंद आ संस्थ मिशा अने संस्थ मिशा अने संस्थ तो ऑनलाइन मार्केटिंग की ओपंद बैजूस अने मरक संस्थ विद्यारंगा संबंधी दा तो ओपंद इंकोक संस्थ ईज़ ऑफ मई ट्रिप अंटे टूरिज्म डिपार्टमेंट मरक ओपंद मूड़ ओपंद अमल के टूरिज्म अमल अमल के टूरिज्म डिपार्टमेंट उठे कॉन्ट्रैक्ट आउटसोर्सिंग उद्योग उद्योग इक वाचमन तप इंकूर अन्नी ऑनलाइन बुकिंग अन्नी ऑनलाइन द्वारा पेद पेद मल्टीनेशनल कंपनील तो ऑनलाइन बुकिंग जगेट अंतर्जातीय जातीय राष्ट्र स्थाई जगे टूरिज्म अन्नी ऑनलाइन बुकिंग ऑनलाइन बुकिंग ऑनलाइन सेवल कंपनी राव अंटे मन तिरुपति टूरिज्म डिपार्टमेंट पे रकर उद्योग ट्रांसपोर्ट रंग में वाहन इन अंतर्धान अकना अंदर ऑनलाइन बुकिंग से कर्वे कार बस बस अभी ऑनलाइन बुकिंग से आ रक रैल्लो ऑनलाइन बुकिंग इन बस कोई बस बुकिंग रैल्लो बुकिंग अंतर्जातीय कंपनील द्वारा बुकिंग जो बैजूस अने विद्या रंग में वैसे ओपंद इधन अमल के मन इपटे नारायण चैतन्य कॉलेज वाट के ग्रउंड लैबोरेटरी ये रकम फिजिकल ट्रेनिंग भौतिक पिल की लैबोरेटरी नेर्पचा अंशाल नेर्पितर यदो कोई का कोई टीचर द्वारा तेजेस्टर यह बैजूस अने वस्ते अभी उड़ो इक टीचर उ अभी ऑनलाइन पाठ ऑनलाइन पाठ मार्केटिंग व्यवस्था की मत मन विद्या रहा अंत इन स्कूल कॉलेज इला पचे टीचर अंदर निरुद्योग
ఇది కానీ అమల్లోకి వస్తే అమెజాన్ అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటికే చిల్లర కొట్లు చాలా కొట్లలో సామాన్లు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు వచ్చిన తర్వాత చిల్లర కొట్లన్నీ ఎట్ట అంతర్ధానం అయిపోయినాయో ఆ రకంగా అన్ని అంతర్ధానం కాకపోయినా చాలా వరకు అంతర్ధానం అయిపోయినాయి ఈ బైజూస్ అనేటటువంటిది వస్తే మొత్తం విద్యారంగంలో చాలా సంస్థలు మూతబడే పరిస్థితి అందుకని మేము ప్రకటిస్తున్నాం వీటన్నిటికీ విశాఖపట్నంలో అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తామని అక్కడ ఒప్పందంలో సంతకం చేసినట్టుగా పత్రికల్లో వచ్చింది ఈ బైజూస్ అనేటువంటి విద్యారంగంలో ప్రవేశపెట్టే దగ్గర వస్తే మేము ప్రత్యక్షంగా అడ్డుకుంటాం విశాఖపట్నంలో దీన్ని రా దీన్ని రాకుండా అడ్డుకుంటాం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రకటిస్తున్నాను అందువల్ల ఈ విదేశాల నుంచి పెట్టుబడులు తెప్పించాలనేటువంటి పేరుతో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలు కాస్త ఊడిపోయేదానికి దారి తీస్తున్నాయి అందువల్ల ఈ పెట్టుబడుల వల్ల ఏమీ ఉపయోగం లేదు ఉద్యోగాలు కల్పించేటువంటి పెట్టుబడులు కావాలి మనకు మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో పరిశ్రమలో పెట్టుబడులు పెట్టాల మనకు చిత్తూరు జిల్లాలో ఈ ఉమ్మడి రాష్ట్రంలో పార్లమెంట్లో హామీ ఇచ్చారు మన్మోహన్ సింగ్ ఏది బీహెచ్ఎల్ మల్లవరం ప్రాజెక్ట్ ఈ మల్లవరం ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్టులు వస్తే కొన్ని కాపన కొన్నైనా ఉద్యోగాలు వస్తాయి దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఈ రకంగా ఆన్లైన్ మార్కెటింగ్ ఆన్లైన్ ఎడ్యుకేషను ఆన్లైన్ టూరిజము ఇట్టాటివాటన్నింటిని ఒప్పందాలు చేసుకున్నట్టుగా ఈరోజు పత్రికల్లో వార్తలు వచ్చినాయి ఇలాంటిది మన రాష్ట్ర ప్రయోజనాలకి తీరని హాని కలుగుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు దీన్ని అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం మరో రెండో ముఖ్యమైనటువంటి విషయం మిత్రులారా ఇవాళ 25 ఈ 25వ తారీఖున జై హో జగన్ సామాజిక న్యాయం యాత్ర ఇవాళ ప్రారంభమవుతుంది రేపులో ఎల్లుండి 28వ తారీఖున మహానాడు ప్రారంభమవుతుంది నిన్న హనుమాన్ శోభాయాత్ర నిన్న జరిగింది నేను మనవి చేస్తున్నా మీకందరికీ విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి పట్టణాల్లో ఆస్తి పన్నులు పెరిగినాయి మన చిత్తూరు జిల్లాలో అయితే ఎలక్ట్రిసిటీ డ్యూటీ పేరుతో ఈ ప్రభుత్వం 6 పైసలు ఉన్నటువంటి దాన్ని 94 పైసలు పెంచి రూపాయికి పెంచింది 6 పైసలు రూపాయికి పెంచింది 1500 రూపాయలు వచ్చేటువంటి బిల్లు 5500 రూపాయలు వస్తుంది ఎవరికి పవర్లూమ్ కార్మికులకి పవర్లూమ్ రంగంలో ఉద్యోగాలు చేసుకుంటున్న జీవనోపాధి పొందుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఉన్న జీవనోపాధి దెబ్బతినిపోతుంది అందుకని జగన్ ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలు ఊడిపోయేటువంటి చర్యలు చేపట్టకూడదు ఎలక్ట్రిసిటీలో డ్యూటీ విద్యుత్తు ఏది దాన్ని విద్యుత్ సుంకం అనేటువంటి పేరుతో ఈడీ అని ఇంగ్లీష్లో పేరు పెట్టి చెప్తున్నారు ఎలక్ట్రిసిటీ డ్యూటీ అని ఈ డ్యూటీ అనేటువంటిది కన్జూమర్స్ మీద లేదు పెద్ద పెద్ద కార్పొరేట్ల మీద లేదు ఇది అగ్రికల్చరు డొమెస్టిక్ వీటి మీద లేదు ఇది తత్వం వాళ్ళందరి మీద పడుతుంది ఇది ఈడీ అగ్రికల్చర్ డొమెస్టిక్ వీటి తప్ప తత్వం వాళ్ళందరి మీద పడుతుంది ఈరోజు 28వ తారీఖు జరిగేటువంటి మహానాడులో పెట్రోలు డీజిల్ మీద ధరలు తగ్గించాలి కేంద్ర ప్రభుత్వం పెట్రోలు డీజిల్ మీద 20 లక్షల కోట్ల రూపాయలు ప్రజల మీద రకరకాలైనటువంటి భారాలు బీజేపీ మోపింది మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కూడా తెలంగాణలో మహారాష్ట్రలు కర్ణాటకలు తమిళనాడులు ఒరిస్సాలో ఉన్న అన్నిటికంటే పెట్రోల్ మీద పన్నులు జగన్మోహన్ రెడ్డి వేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి పన్నులు పెట్రోల్ మీద ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాలని చెప్పేసి చెప్పడంతో పాటు బీజేపీ ప్రభుత్వం 20 లక్షల కోట్ల రూపాయలు ప్రజల మీద 8 సంవత్సరాల కోట్లలో
పనులు భారం మోపింది. దాని మీద తెలుగుదేశం ప్రభుత్వం స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జే హో జగన్ సామాజిక న్యాయం. మేము మనవి చేస్తున్నాం అంబేద్కర్ దళితులకి గిరిజనులకి మన రాజ్యాంగంలో కొన్ని రక్షణలు పొందుపరిచాడు. ఆయన పేరు పెట్టినందుకు పెద్ద ఎత్తున అలజడులు మనం చూసాం. ఈ అలజడుల మీద 500 మంది రౌడీ షీటర్లు ఉన్నారని, అరాచక శక్తులు ఇవన్నీ చేశారని, మాకు ఈ అరాచక శక్తుల్లో మాకు సంబంధం లేదని, మాకు లేదంటే మాకు లేదని, మాకు లేకపోవడం కాదు మీకు ఉందని, వైసీపీ వాళ్ళేమో తెలుగుదేశానికి ఉందని, తెలుగుదేశం వాళ్ళేమో వైసీపీకి ఉందని, వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్కి ఉందని ఇట్లా మాట్లాడుతున్నారు. మేము మనవి చేస్తున్నాం ఈరోజు మన రాష్ట్రంలో శోభాయాత్ర నిన్న జరిగింది. ప్రజల మధ్య మతం పేరుతో కులం పేరుతో చిచ్చుపెట్టేటువంటి చర్యలు ఎక్కువ అవుతున్నాయి. ఈ అమలాపురంలో కూడా ఈ ప్రజల మధ్య చీకట్లు తీసుకొచ్చేటువంటి చర్యలు చేపట్టారు. ఇవి పెరుగుతూ ఉన్నాయి. అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ అమలాపురం ఘటనల మీద ఇదేదో కేవలం లా అండ్ ఆర్డర్ ఇష్యూగా దీన్ని చూడటం కాదు, దీన్ని కేవలం లా అండ్ ఆర్డర్ ఇష్యూగా కాకుండా ఏ శక్తులు రాజకీయంగా దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఏ శక్తులు ఈ అనైక్యతకి ప్రజల మధ్య చిచ్చుకి కారణం. ఇంతకుముందు అంతర్వేదిలో రథం తగలబడ్డది, నేరస్తులు ఎవరు బయటకు రాలేదు. ఇప్పుడు అంబేద్కరు పేరు పెడితే ఇంత పెద్ద ఎత్తున వైలెన్స్ జరుగుతూ ఉంది. ఈ వైలెన్స్ ఏదో ఇదొక అరాచక శక్తులు ఏ దిన మధ్యాహ్నానికి వచ్చేసారు. అది రౌడీ షీట్లు ఎక్కడి నుంచి వచ్చారు, ఇంతకుముందు లేరు వాళ్ళు. అరాచక శక్తుల మీదకి రౌడీ షీట్ల మీదకి నెట్టేసి రాజకీయంగా దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళని బయటికి తీసుకురాకపోతే వైసీపీ ప్రభుత్వం తన బాధ్యత నిర్వహించినట్టు కాదు. ఈ రకంగా వ్యవహరించడం అనంటే అసలు నేరస్తుల్ని కాపాడడం తప్ప మరొకటి కాదు. అందుకని తెలుగుదేశం కానీ వైసీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఎవరెవరు దీని వెనకాల పాల్గొన్నారు, ఏ శక్తులు ఈరోజు అమలాపురంలో ఈ అంబేద్కర్ అనేటువంటి పేరు పెట్టేదానికి, కోనసీమ అంబేద్కర్ జిల్లా, కోనసీమ అంబేద్కర్ జిల్లా అని పేరు పెట్టిన దాన్ని ఈ ఎవరు దీనికి కారణం, రాజకీయంగా ఏమిటి, ఏ శక్తులు దీని ప్రేరణకు కారణం, రాజకీయంగా కొన్ని శక్తులు దీని వెనకాల ఉండి చేసినాయి అనేటువంటిది పత్రికల్లో వ్యాఖ్యానాలు మనం చూస్తున్నాం. అందుకని ఇదేదో లాండ్ ఆర్డర్ ఇష్యూగా కాకుండా ఇది ఒక రాజకీయ అంశంగా కూడా పరిశీలన చేసి విచారణ జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. విచారణ జరిపి ఈ అనైక్యతని ప్రజల్లో అనైక్యత చిచ్చులు పెట్టేటువంటి వాళ్ళని బయటికి తీయాలి. అలా కాకపోతే ఇప్పుడు హనుమాన్, మనకి ఎప్పుడన్నా చూసామా హనుమాన్ జయంతి, హనుమాన్ శోభాయాత్రలు ప్రారంభమైనవి. మతం పేరు పెట్టి హనుమంతుడు రాముడికి బంటు అంటే సమాజంలో చాలామంది బంట్లుగా ఉండాలి, దళితులు దళితులుగా ఉండాలి, అగ్రకులాలు అగ్రకులాలుగా ఉండాలా. ఈ మనుధర్మ సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వాళ్ళు ఇట్టాటి దేవుడి పేరుతో పెద్ద ఎత్తున ప్రజల మధ్య అనైక్యతకి కారణమవుతున్నారు. అందుకని ఈ విషయాన్ని కూడా బయటపెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇకపోతే పెట్రోల్ డీజిల్ 2020లో పెట్రోల్ డీజిల్ 2020లో 69 రూపాయలు ఉంటే అది ఇప్పుడు 120 రూపాయలు అయింది 1.5 సంవత్సరానికి. ఈ 1.5 సంవత్సర కాలంలో బీజేపీ పెద్ద ఎత్తున పెట్రోల్ డీజిల్ మీద ధరలు ఎక్సైజ్ డ్యూటీ పెంచింది. ఈ ఎక్సైజ్ డ్యూటీ సెస్సులు పెంచినందువల్ల అన్ని రకాల వస్తువుల యొక్క ధరలు పెరిగిపోయినాయి. ప్రజలు ఈరోజు భారాన్ని భరించలేకున్నారు. అందుకని జయహో జగన్ యాత్రలో
ఈ పెరిగినటువంటి ధరల గురించి వాళ్ళు మాట్లాడాలని చెప్పి సామాజిక న్యాయం సమాజంలో అట్టడుగునటువంటి తరగతులు ఈ పెరిగిన ధరల్లో భరించలేకుండారు సామాజిక న్యాయం జరగాలన్నట్లయితే పెరిగిన ధరలు తగ్గించాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ దీని గురించి బీజేపీ ప్రభుత్వం ఈ రకంగా పెద్ద ఎత్తున ప్రజల మీద మోపినటువంటి భారాల మీద వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ జేహో జగను సామాజిక బస్సు యాత్ర సందర్భంగా తమ వైఖరిని ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా 28వ తారీఖు జరిగేటువంటి మహానాడు సందర్భంలో కూడా దీన్ని చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ విద్యుత్తు ఏది ఈడీ ఛార్జీలు ఇవన్నీ తగ్గించాలని చెప్పేసి 6 పైసలకే వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఇది ఇంతకుముందు 4వ కేటగిరీ కింద ఉన్నది, ఇప్పుడు అది 3వ కేటగిరీకి మార్చారు తెలుగుదేశం వాళ్ళు. అందువల్ల 3వ కేటగిరీలోకి వచ్చినందువల్ల ఇది 6 పైసల నుంచి రూపాయి అయింది అని వైఎస్ఆర్సీపీ చెప్తుంది. ఏంటి ఇప్పుడు దాన్ని 4వ కేటగిరీలోకి మార్చండి, మీరు తెలుగుదేశం చేసినటువంటి ఆ పొరపాటుని సరిదిద్దండి. మీరు అట చెప్పకుండా ఏదో రకంగా దారి తప్పించేటువంటి కార్యక్రమాన్ని పూనుకోవడం అనేటువంటిది సరైనది కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. ఈ టైం స్కేలు కావాలని చెప్పి ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి వాగ్దానం చేశాడు తిరుపతికి వచ్చినప్పుడు. టీటీడీలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు అందరూ ఫారెస్టు కార్మికులుగా 558 రోజుల నుంచి దీక్షలు చేస్తున్నటువంటి కార్మికుల్ని వాళ్ళ సమస్యలు పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇది ఇలాగే కొనసాగే పని అయితే మేము అందరినీ సంప్రదించి అన్ని రాజకీయ పక్షాలని అందరినీ సంప్రదించి ఈ దేవస్థానంలో కార్మికుల యొక్క సమస్యలు ఏదైతే ముఖ్యమంత్రి ఇంతకుముందు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాలన్నింటినీ అమలు జరపాలి. అమలు జరపకపోతే మేము తిరుపతి బంద్కి వెళ్తామని చెప్పేసి పరిస్థితికి తిరుపతి బంద్నే ఈ కార్మికుల సమస్యల మీద మేము చేయాల్సి వస్తుందని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. అందుకని ఫారెస్ట్ కార్మికుల సమస్యలు వెంటనే టైం స్కేల్ ఇచ్చి వాళ్ళతో సంప్రదింపులు జరిపి ఒప్పందం చేసుకునే దానికోసం ప్రభుత్వం పూనుకోవాలని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం. మిత్రులారా, మన రాష్ట్రం కొత్తగా ఏర్పడి ఇప్పటికే 7 సంవత్సరాలు అయిపోయింది. విభజన హామీలు ఇప్పటికీ అమలు జరగల. విభజన హామీల్లో విద్య, వైద్య సంస్థలు, బోరెడని సంస్థలు, ఈవెన్ తిరుపతిలో కూడా దానికి ఇవ్వాల్సినటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల. రాయలసీమలో ఉక్కు, లేకపోతే రైల్వే నిర్మాణాలు, రాయలసీమకి ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజీలు, రకరకాలైనటువంటి విభజన హామీలు ఉన్నాయి. ఈ విభజన హామీల సమావేశం నిన్న జరగాల్సింది. దాన్ని మళ్ళా జూలై 15వ తారీఖుకి జూన్ 15వ తారీఖుకి వాయిదా వేశారు. మేము మనవి చేస్తున్నాం, విభజన హామీలు అనేటువంటి వాటిని మీరు ఈ రకంగా వాయిదా వేస్తే ఇప్పుడు అమలాపురంలో దళితుల మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు, సుబ్రహ్మణ్యం లాంటి హత్యలు, రకరకాలైనటువంటి వాటి అన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించినందువల్లే ఆ ఆగ్రహ జ్వాలలన్నీ ఈ రూపంలో ఈరోజు అమలాపురంలో కనపడుతున్నాయి. ఇప్పుడు మేము మనవి చేస్తున్నాం, రాష్ట్రంలో విభజన హామీలు అమలు జరగవు, పెరిగిన ధరలు సమస్యలు ఈ రకంగా ఉన్నాయి, అధిక ధరలు ఈ రకంగా ఉన్నాయి, పెట్రోలు, ఆస్తి పన్నులు, రకరకాలైనటువంటి భారాలు ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం ఒకవైపు, రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ప్రజల మీద మోపుతూ ఉన్నాయి. ఇవి ఇట్టగే కొనసాగితే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అన్ని వామపక్షాలని మేము సమీకరించి అందరం కలిసి ఓ పెద్ద ప్రజా ఉద్యమానికి మేము పూనుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం, వెంటనే వీటిని పూనుకోవాలి, వెంటనే దీన్ని సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాం. ఈ గవర్నమెంట్ బైజూస్ అనేటువంటి విద్యా సంస్థ చేసుకున్నటువంటి ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రద్దు చేసుకోకపోతే మాత్రం మేము విశాఖపట్నంలో దీని మీద ప్రతిఘటన చేస్తాం, స్వయంగా నేనే పాల్గొంటానని చెప్పేసి ఈ సందర్భంగా ప్రకటిస్తాం.